రైతులకు మద్దతుగా శనగ పంటను కొనుగోలు చేయాలని స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శిఖర్. ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు శ్రీరామ్ నాయక్, సుహాస్ శ్రీరెడ్డి, నియోజకవర్గ నాయకులు, రైతులు, జిల్లాలోని 18 మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒకటే కదా మేడం, 5.5 లక్షల క్వింటాల్ ఇప్పుడు రైతుల ఇళ్లతో రెడీ ఉంది. ఎక్కువ మేడం 70 పంట వేసిండ్రు. ఇది మన అఫీషియల్ లెక్క, మన అఫీషియల్ లెక్క. 73,000 ఎకరాలలో రైతులు పంట వేసిండ్రు. ఈసారి 9 నుంచి 10 క్వింటాల దిగుబడి వచ్చింది. యావరేజ్ పట్టుకున్నా కూడా 5.5 నుంచి 6 లక్షల క్వింటాల్. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తం పంట రాలేదు. అదృష్టం కొద్ది ఈసారి ఏదో రైతులకు శనగలు పండుగ. బయట మార్కెట్లు ఎవరు కూడా 4,100, 2,000. కొన్ని ప్లేసులలో అయితే ఇంటీరియర్ ఏజెన్సీ ప్లేసులలో 3,900 కూడా క్వింటాల్ మొత్తం. ఇది చాలా పెద్ద దోపిడి జరుగుతుంది. కొంత గవర్నమెంట్ కు రిపోర్ట్ రాస్తారా? ఇది ఈరోజు కేవలం క్వింటాలతో వచ్చినాం. మేము ఒక 5 నుంచి 6 రోజుల సమయం తర్వాత రైతుల ఇళ్లలో ఉన్నటువంటి శనగలన్నీ మొత్తం ఆపించేస్తున్నాం. దయచేసి మీరు గవర్నమెంట్ కు పాజిటివ్ గా చెప్పండి, ఒత్తిడి తీసుకురండి. రైతులు చాలా కొంత ఇబ్బందులలో ఉన్నారు. త్వరలో 2-3 రోజులలో కొనుగోలు ఏర్పాటు చేపట్టాలి.